Zero? అసలు ఏం చేస్తున్నావు? ఒక రోబోట్ దేవుడికి పూజ చేయడం, అది కూడా నా క్రియేషన్. వా, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం. ఇప్పుడే రీచ్ అయ్యా, కాస్త హెక్టిక్ జర్నీ. ఫ్రెష్ అప్ అయి కాల్ చేస్తాం. బాయ్. పొద్దు పొద్దునే ఇల్లంతా భక్తి సముద్రంలో మునిగిపోయింది. జీరో, అసలు ఏం చేస్తున్నావు? ఓ నో, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే. కాసేపే మాట్లాడుకు నువ్వు. ఒకే ఒక వారం ఏదో నేను లేనప్పుడు అమ్మను బాగా చూసుకుంటావు. చిన్న టాస్క్ ఇచ్చి వెళ్తే పూజలు చేస్తున్నాడు. పూజలు ఒకసారి నేను చెప్పేది కనీసం విధానం సక్రమంగా చేయి. కానీ ధర్మ, మీరు చెప్పినట్టే నేను అమ్మను బాగా చూసుకున్నాను. అవునా? కాసేపు కృతం అర్థమైంది నువ్వు ఎలా చూసుకుంటావు విషయం. నేను ఒకరిని లోపలికి వచ్చి నీ దగ్గరకు వచ్చేందుకు తెలియదు ఒకరిని వచ్చాయని. నా ప్లేస్లో దొంగ క్రిమినల్ వచ్చింటే? దొంగలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. షరాప్, అలాంటి ఛాన్సెస్ తీసుకోవడానికి లేవు నువ్వు ఇక్కడ. ఆయన నువ్వు చేస్తుంది ఏంటి? పూజలా? ఒక రోబోట్ దేవుడికి పూజ చేయడం, అది కూడా నా క్రియేషన్. వా, ఒక్క వారం సూపర్విజన్ మానేసేసరికి ఎన్నెన్ని చెత్త నేర్చుకున్నావు నువ్వు. ఈ లాక్స్ ఇంకోని నీ మెటల్ బ్రెయిన్లో నా షిట్ని మొత్తం ఎరేజ్ చేస్తా. దయచేసి అలా చేయకండి. ఏ, ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా చేస్తా. ఇవాళ మొత్తం నీ చెత్తని అరెస్ట్ చేయడానికి సరిపోయేటట్టుంది. ఈ లాక్స్ ఒకటి చాలా స్లోగా సింగర్స్ వస్తున్నాయి. సారీ ధర్మ, ఇవాళ మార్నింగ్ నేను కాస్త అలర్ట్గా ఉండాల్సి ఉండేది. మీరు లేనప్పుడు నేను అమ్మని చాలా బాగా చూసుకున్నాను. అందులో ఎటువంటి ఛాన్స్ తీసుకోలేదు. అమ్మని కంఫర్టబుల్గా ఉంచడం కోసం నేను తన దారిలోనే ఉండి చూసుకున్నాను. అమ్మదారిలో అని చెప్పి ఇలా అర్థం పర్థం లేని పూజలు చేసుకుంటూ కూర్చుంటావా? కేవలం కొత్తవి ఎక్స్ప్లోర్ చేయాలని. ఓ, తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నిజానికి ఆ దేవుడి గురించి, ఆ దేవుడి యొక్క చల్లటి చూపుని నువ్వు ప్రార్థించి ఎలా నీ వైపు తెచ్చుకోవాలని దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, అంతేగా? మిస్టర్ లాజికల్ బ్రెయిన్, కాసేపు హైపోథెటికల్గా ఆ దేవుడు ఉన్నాడని అనుకుందాం. మీ ప్రార్థనలు కూడా ఆ దేవుడు వింటున్నాడని అనుకుందాం. నువ్వు మా అమ్మ అంటే ఇక్కడ ఏసురంలో కూర్చొని పనికి మాలిన కోరికలు కోరుకుంటారు, వాటిని తీర్చని తీర్చుకొని వాటి సంగతి వదిలే. యుద్ధంతో సతమతమవుతున్న చాలా దేశాల్లోని అమాయక ప్రజలు వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేవుడా మమ్మల్ని కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు కదా. మరెందుకు లక్షల్లో చచ్చిపోతున్నారు? అసలు ఆ దేవుడు ఆ ప్రార్థనలు వింటున్నాడా? వింటే ఆ యుద్ధాన్ని ఆపేయచ్చు. ఒకవేళ విన్నా వీడు నా కులం కాదు, వీడు నా మతం కాదని వాళ్ళని వదిలేస్తున్నాడా? అలా వదిలేస్తే ఆ దేవుని ప్రార్థించాలన్న తాటే దండక్ కదా.
దేవుడు దెయ్యమంటూ చెప్పొచ్చాడు. మీరు అడిగిన ఈ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఒకవేళ నేను చేసింది మీకు నచ్చకపోతే ఐ యామ్ ట్రూలీ సారీ. దిస్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ యూ సే సారీ జీరో. ఇలా దేవుడు దెయ్యం అంటూ అర్థవర్థం లేని నమ్మడం మొదలెడితే ఇవి మూఢనమ్మకాలు అవుతాయి. యు ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ దాట్. నేను ఇప్పుడే ఈ విషయంలో అమ్మతో ఏగలేకసి వస్తున్నా, మరి నువ్వు కూడా తయారేసి వస్తున్నావు. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు రీసెట్ యూ జీరో. లాస్ట్ వీక్ హెల్త్ స్కోర్ మొత్తం గ్రీన్లో ఉంది. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అమ్మ హెల్త్ ఒక్క వారంలో ఇంత ఇంప్రూవ్ ఎలా అయింది అంటే, కేర్ టేకింగ్ విషయంలో జీరోయే కరెక్టా? అమ్మను తన భక్తి మార్గంలో వదిలేస్తే ఇంత పాజిటివ్ చేంజా? అమ్మ విషయంలో నా విధానం తప్పేనా? జీరో విధానం పనిచేస్తుంది, కానీ జీరో కూడా పోను పోను దేవుడు దెయ్యం అంటూ మూఢనమ్మకాల్లో పడితే? ఇదంతా బుల్షిట్. లెట్స్ రీసెట్ హిస్ ప్రోగ్రామ్. జీరో భక్తి మార్గాన్ని లాజికల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఛాన్స్ ఇద్దామా?